ఎన్నో ఏళ్లగా ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కు పఠాన్ తిరుగులేని విజయాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఇదే జోష్ తో అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. పఠాన్ భారీ సక్సెస్ అందించడంతో తన నెక్స్ట్ సినిమాలపై కూడా బాలీవుడ్ బాద్షా ఫోకస్ పెంచుతున్నారు. జవాన్ చిత్రంలో ఓ పాన్ ఇండియా స్టార్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ క్యారెక్టర్ ను సౌత్ ఇండియాకు చెందిన నటులు పోషిస్తే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ ను మేకర్ సంప్రదించారట. ఎందుకో ఆయన ఆ పాత్రను చేయడానికి ఆసక్తి చూపించలేదట. తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా వినిపించింది. జవాన్ లో కీలక పాత్ర పోషించడం ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ జవాన్ చిత్రంలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో కీలక పాత్ర పోషించడానికి నిరాకరించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. జూన్2 విడుదల కాబోతున్న ఈ సినిమాలో షారూఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. విజయ్ అల్లు అర్జున్ కి ఆఫర్ చేసిన రోల్ ను ఏ స్టార్ హీరో పోషిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.